కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన మేడం రవి 311 సర్వే నెంబర్గల భూమిని ఎర్రపాడు గ్రామానికి చెందిన కొండి ప్రసాద్ కు గత 10 రోజుల క్రితం ఎంఆర్ఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినట్లు బుర్గిద గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ఈ గ్రామం ఏర్పడిందన్నారు. మా తాత తండ్రిల కాలం నుండి ఇక్కడే నివసిస్తున్నామన్నారు. గత కొన్ని ఏళ్ల క్రితం హౌసింగ్ లోన్ల ద్వారా పక్కా ఇల్లు కట్టుకున్నామని ఇంటి పన్ను నల్లా పన్ను కరెంటు బిల్లులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కొండి ప్రసాద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తమ ఇళ్లను ఖాళీ చేయమని లేదంటే రాత్రికి రాత్రి ఇండ్లను పడగొట్టిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసి మా ఇండ్లను కాపాడాలని కోరారు. గ్రామ సర్పంచ్ పశురామ్ నాయక్ గ్రామస్తులు ఆందోని ఇన్నయ్య నిహారికలు మీడియాతో మాట్లాడారు. అయినా తీసుకుని గుడ్డిగా తీసుకున్నా, మరి ఈయన గుడ్డికి చేసారా లేకుంటే గుడ్డలు అందరు చేస్తారా? ఇది కూడా మేము అరుచుకున్నాము. మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మరి ఈ ఊరు మేము తీసుకుంటున్నాం, ఇలా మేము పట్ట చేపించుకుంటున్నాం. మరి ఊరిని ఒక్కళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకళ్ళకి సర్పంచ్, ఒక జీపీకి సర్పంచ్, నేను నాకు కూడా తెలియకుండా ఇది పట్ట చేస్తారంటే, ఒక ఊరిని పట్ట చేస్తారంటే ఇది సర్పంచ్ ఉండి ఏం లాభం, సర్పంచ్ లేక ఏం లాభం సార్? ఇది ఒక పద్ధతి ఉంటుందా? చేసిన వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు ఎంఆర్ఓ చేసిండా, మరి ఇంతకుముందు చేసిండ అంట 2014లో వెళ్తుంది. మరి ఇప్పుడు మొన్న అంటే కొండి ప్రసాద్ తీసుకున్నాంట, మాకు తెలియదు ఈ సంగతి. కొండి ప్రసాద్ తీసుకున్నారంటే తెలుస్తుంది ఇప్పుడు. ఇది ఇప్పటికైనా ఆపేసి, ఆ మొండి వైఖరు ఆపేసి ఇప్పటికైనా దయచేసి ఊరిని కాపాడాలి. పెద్దోళ్ళందరికీ కోరుకుంటా ఉన్నా, మా ప్రజల పట్ల యాందకనే పోతా, యాందక సర్వసిద్ధం చేసుకుంటా. యాందకనే పోదని యాందకపోయినా సర్వ నేనైతే సిద్ధంగా ఉంటాను. మాతో కూడా ధర్నా కూడా చేస్తాము, రాస్తా రోకలు కూడా చేస్తాము మేము. ఇది మొండి వైఖరు పోకపోతే మాత్రం రాస్తా రోకలు ధర్నాలు కూడా అయితే పెద్ద ఎత్తున అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. నేను ఆందాక పోనీయకూడదు, మంచిగా జర మంచిగా అయితే ఊరిని కాపాడాలని పెద్దోళ్ళందరికీ కోరుకుంటా ఉన్నాయి. అంటే నేను అడిగాను, మరి లేకపోతే మాకు బియ్యమా ఎట్లు ఇస్తారు అంటే, నాకు తెలియదు లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపిస్తుంది, నేను చేసేసిన, నేనేం చేయలేను, చేతులు ఎత్తేసింది. మరి ఇంకో మాట అడిగిన సార్ని, సార్ మరి భూప్రక్షాళన చేసినప్పుడు మీ విఆర్ఓ కానీ మీ విఆర్ఏ కానీ మరి ఈ 311 సర్వే నెంబర్లో ఇండ్లున్నాయి, ఆబాది ఉందని ఎందుకు రాయలేదని నేను అడిగితే వాళ్ళకే తెలుసు, వాళ్ళని అడుగుపని దుసుగా మమ్మల్ని తిట్టడం జరిగింది సార్. తిట్టడం జరిగితే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాము, వచ్చిన తర్వాత ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, ఆయననేమో గోల కొడతామంటుండు, మరి ఏం చేద్దామని ఆలోచన కొద్దీ చేస్తుంటే రాత్రి పండుకుంటే నిద్ర పడతారు. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది పండుకొని కూడా, మా ఊరు చాలా రోజులు అయింది సార్, నిజంగా 10 రోజులు దరిదాపు అవుతుంది. రోజు ఇదే బెదిరింపులు, మమ్మల్ని ఇల్లు గూల కొడతాము, ఇల్లు గూల కొడతాము. మరి నాకు ఒకటే క్వశ్చన్ సార్, నాది ఒకటే క్వశ్చన్, ఈ పిట్ల కాశి అనే వ్యక్తి మేడం రవికి పట్టా చేయలేదని వాళ్ళ వారసులు వచ్చి చెప్తున్నారు. రోడ్డు అవతల ఆయన 14 గుంటల్లో వేరే సర్వే నెంబర్, ఆ 14 గుంటల సర్వే నెంబరు ఆయన అమ్ముకున్నాడు, మేడం రవి కొన్నాడు. ఆ 14 గుంటలు అమ్మేటప్పుడు 29 గుంటలు ఎట్లా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? వీళ్ళేమో వారసులు మేము చేయలేదని వీళ్ళు అంటున్నారు. మరి ఆయన ఎట్లా చేసుకున్నారు? ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు దీనికి స్పందించి ఇమీడియట్గా 311 రద్దు చేసి ఆబాది కింద వేయాలని మా డిమాండ్ సార్. మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎంఆర్ఓ, కలెక్టర్ వీళ్ళందరూ చూసుకుంటా పోతూ వస్తూ ఉన్నారు. మా దయచేసి మాకు ఎలాంటి కష్టాలు లేకుండా కాపాడి, మేము కొనుక్కున్న భూమిలో ఇల్లు, మా ఫాదర్ కొనిచ్చిన జాగాలో ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇళ్ళకు మాది, నా భూమి, నేను కొన్నా అని నిన్న మొన్న ఒకడు అంటున్నాడు. మరి అది ఏదో తెలుసుకొని మాకు కొండి ప్రసాద్ అట ఆయన అంటుండట, మరి ఆయన నిజమెంత అబద్ధమెంత, అయినా ఈ భూమి కొనే పరి ఇన్ని సంవత్సరాల ఇల్లు కూడా కొన్నాడు, కొని నేను నా కిందనే ఉంటాయి అనే పరిస్థితి ఏందో. దయచేసి మీరు నా మాట విని నేను మీ మరణి ఆలకించి, నా మరణి ఆలకించి మీరు మా పిల్లలకి మాకు సహాయం చేసి, మాకు ఎలాంటి కష్టాలు లేకుండా కాపాడి, మా మేము ఇంత పొలాలు ఇస్తే ఆ పొలాలు చేసుకుంటా ఉన్నాము, ఆ పొలాలలో మా పిల్లలు ఇంత అంత పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు బురదలు వేసి మాకు నీవు అధికారం, మీరు పెద్దలు అధికారం చేయాలని మనం చేస్తున్నాం. మేము ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాము, ఉన్న పలంగా ఆయన వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. మా దగ్గర ట్యాక్సులు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కబ్జా చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని బెదిరించడం ఎంతవరకు న్యాయము? ఆయన ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు? ఇంత కంప్లైంట్ చేశాము, ఎంఆర్ఓ గారు అంటున్నారు నా చేతుల్లో ఏం లేదు, నేను రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనేసి నేను రిజిస్ట్రేషన్ చేశాను అని అన్నారు. మేము ఎంఆర్ఓ గారిని అడిగాము, సార్ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, ఈవెన్ మీరు అధికారంగా హయ్యర్ అథారిటీలో ఉన్నారు, మీరు రాకపోయినా కానీ మీ కింది వాళ్ళని పంపించి ఒక్కసారి ముఖపరిచయం చేయించుకొని మీరు చేసిన రిజిస్ట్రేషన్ చేయించినట్లయితే బాగుండు అని సార్ గారితో కూడా మాట్లాడాము. సార్ అన్నారు నా చేతిలో ఇంకా ఏం లేదమ్మా, నా చేయి దాటిపోయింది, మీరు తర్వాత హయ్యర్ అథారిటీకి వెళ్ళండి అని చెప్పారు. కానీ ఈ కొండి ప్రసాద్ అనే వాళ్ళు వచ్చి మమ్మల్ని
బెదిరిస్తున్నారు సార్. మేము దీనికోసం మీరే అధికారులందరూ మాకు న్యాయం చేయాలని మా ప్రార్థన.